చెప్పబోతున్న రెసిపీ ఏంటంటే బ్రెడ్ పకోడా చాటు. వాటికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, కార్న్ఫ్లోరు, బ్రెడ్, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసి బఠానీ, ఆలు ఉడకబెట్టేసుకొని స్మాష్ చేసుకోవాలండి. దాన్ని నేను చేసే విధానం చూపిస్తాను మీకు. శనగపిండిలో కొంచెం తగినంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు, కొంచెం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గంట జాగా కలుపుకోవాలండి. దీన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలండి. వరకు లోపల మనం బ్రెడ్ ఇలా తీసి పెట్టుకోవాలి. ముందుగా ముందు నుంచి వేయాలండి. ఫ్రై అయ్యే వరకు ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి ఆయిల్ పక్క ఇంకో మూకు పెట్టేసుకొని దానిలో బఠానీ, ఆలుగడ్డ ఉడకబెట్టేసుకున్నాం కదా, ఇది స్మాష్ చేసుకుందామండి. మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలండి. చేసుకొని ఇలా మూకుల్లో వేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. కంప్లీట్ అయింది కదండి. మనం బ్రెడ్ పకోడా చేసుకున్నాం కదా, వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మీరు వచ్చేసి ఆనియన్స్ వేయాలి. మనం తీసుకున్న బ్రెడ్ పకోడా ఉందిగా, వీటి మీద వేసేసుకొని నెట్టిగా కొత్తిమీర అందుకొని ఆనియన్స్ అండి. చూసి మీద పూస వేసుకోవాలండి. ఇట్లా ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే బ్రెడ్ పకోడా చాట్ రెడీ అండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హేమ.
థ్యాంక్ యూ సో మచ్.